రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ నాయకులు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కోన రవికుమార్, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు మాట్లాడుతూ ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నమస్కారాలు అని తెలిపారు. అలానే అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన ప్రాంత రైతుల కోసం పకడ్బందీగా సిఆర్డీఏ చట్టాన్ని రూపొందించి ఈ రోజు రాష్ట్ర రాజధానిగా అమరావతి నిలబడడానికి రైతులకు రాష్ట్రానికి మేలు చేసిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు. ఈ రాష్ట్రానికి ఒక దశ ఒక దిశ నిర్దేశించినటువంటి తీర్పు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసింది. మూడు రాజధానుల పేరు చెప్పి మూడు మొక్కలాట ఆడాలని, రాజధాని ప్రాంత రైతులతో చెలగాటమాడాలని, కేవలం రాజకీయ ఆరాటమే తప్ప ప్రజల కోసం ఆలోచన లేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఈరోజు నిన్న సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే తీర్పు ఇచ్చిందో అదొక చెంపపెట్టు లాంటిది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మారాలి. ఇప్పటికైనా ఈ ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మనసు మారాలి. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాల కోసం. 5 సంవత్సరాల పాలనలో కనీసం రాజధాని ప్రాంతంలో 3 రూపాయలు కూడా, ఈ 3 సంవత్సరాల కాలంలో 3 రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబుల్లో నెట్టావు. ఎప్పటికీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. ఈ రాష్ట్ర ఆదాయం 4.5 లక్షల కోట్ల రూపాయలు దిగమింగావు. 1 లక్ష కోట్ల రూపాయలు అవినీతికి దారులు వేశావే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి, యువత భవిష్యత్తుకి బాటలు వేయలేకపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్ధారణ చేసినటువంటిది. ఈ విషయాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ. బహుశా నేను అనుకోవడం బొత్సా సత్యనారాయణ గారికి చిన్న మెదడులో ఏమైనా ప్రాబ్లం ఉందేమని నేను అనుకుంటా ఉన్నాను. ఈ సత్యనారాయణ గారు ఎంత తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా మీరు డాక్టర్ గారిని సంప్రదించండి, మీ చిన్న మెదడుని సరి చేసుకోండి. మీరు పాపం ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, మీరు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము 3 ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడినాం. ఎవరి కోసం ఉంటావు నువ్వు? ప్రజలిచ్చింది 3 ప్రాంతాలు కాదు, ఈ 13 జిల్లాల అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వానికి ఉంది. గతంలో మా ప్రభుత్వం మేము చేశాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 13 జిల్లాల అభివృద్ధిని ఆనాడు ఏ జిల్లాల్లో ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో నిర్ధారించుకొని నిర్ణయించుకొని ఆ రకంగా మేము ముందుకెళ్ళాము. ఈరోజు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు 3 సంవత్సరాల క్రితం. ఈరోజు వరకు 3 రూపాయల పని కూడా 13 జిల్లాల్లో ఎక్కడా కూడా 1 రూపాయి పనిచేయలేదు. ఎవరి కోసం చేస్తాం? ఇదేమన్నా నీ అబ్బ ఆస్తినా, మీ తాతగారి సొత్తునా? ఇది ప్రజల ఆస్తి, ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం, ప్రజలకి జవాబుదారీగా, ప్రజా ఆస్తులకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం. అంతేగాని మీకు నచ్చినట్టుగా చేస్తామనడానికి మీకు